యాదగిరి గుట్ట కొండపైన ఒక్క వర్షానికే జరిగిన సంఘటనలు చూసి ఆలయ అభివృద్ధి నాణ్యతపై మండిపడ్డారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లాయలయ్య. నిన్న కురిసినటువంటి వర్షానికి యాదగిరిగుట్ట కొండ మీద మొత్తం ఆతలాకూతలమైంది. అభివృద్ధి అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి కాంట్రాక్ట్ తోటి కుమ్మక్కాయ కమిషన్ల కోసం చేస్తున్నటువంటి వర్కులు ఇవాళ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ నాణ్యత లేకుండా మొత్తం దీనావస్థలో ఉంది. రాత్రి పడ్డాటి కొద్దిపాటి వర్షానికే రోడ్లు కొట్టుకపోయినాయి. క్యూక్ లైన్ కాంప్లెక్స్లో కూడా నీళ్ళు నిలిచే విధంగా ఉంది. కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి నాణ్యత లేకుండా ఇక్కడ కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇక్కడ వేస్తారన్న వాళ్ళ పరిరక్షణలో పని జరిగేది. ఇలా యాదగిరిగుట్ట కొండ మీద చూస్తే ఆగేమో గోచరంగా ఉంది. ఆ చలువ పందిరు లేవు, నీళ్లు కూడా లైన్లో వచ్చి మొత్తం భక్తులకు ఇబ్బందిగా ఉంది. పైన షాపులు లేవని చెప్పి మళ్ళీ లక్షలు కొద్ది తీసుకొని షాపులు ఇస్తున్నారు, వాటికి పర్మనెంట్ రూములు కూడా లేవు. ఇలా అరకోరి వర్షానికే ఈ రకంగా రోడ్లు కొట్టుకుపోయి డ్రైనేజీ పోయి క్యూ లైన్లు మొత్తం నిండితే రేపు భవిష్యత్తులో వర్షాలు ఎక్కువ వస్తే ఏ రకంగా ఉంటాయో దీని మీద ఖచ్చితంగా ఇంక్వైరీ చేసి నాణ్యత లోపం మీద ఖచ్చితంగా దృష్టి సారించాలే. ఈ పద్దుపాటి వర్షానికే భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుంది, రేపు రాబోయే రోజుల్లో పెద్ద వర్షాలు పడితే ఏంది యాదగిరిగుట్ట పరిస్థితి అని చెప్పి స్థానికంగా భక్తులు వెలవెలబోతున్నారు. భక్తులకు కూడా మనోభావం తప్పే విధంగా ఒక్క కారు పైకి వస్తేనే 500 ట్యాక్స్ వేసి ఇలా మళ్ళీ గంటకు 100 రూపాయల లెక్క 3 గంటలకు 300, 500 ప్లస్ 300, 800 ఒక సామాన్య భక్తుడు చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్లకు ప్రభుత్వం ఏ రకంగా కూడా ఈ ఎండోమెంట్ కానీ వసతులు కల్పిస్తలేదు. ఈ చిన్న వర్షానికే మొత్తం యాదగిరిగుట్ట పైన కొండ పైన అగలాకృతం, రోడ్లు కొట్టుకుపోయినాయి, డ్రైనేజ్ కొట్టుకుపోయింది. కనీసం కలిసిన వసతులు లేవు కాబట్టి దీని ప్రభుత్వం ఎంబడే పర్యవేక్షించి నాణ్యత పనులను చేయించాలి. లేకపోతే ఆ కమిషన్ల కోసం కాంట్రాక్ట్లో ఎంబడే అది అది అర్జేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానికంగా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వర్కులున్నాయి కాబట్టి వీటి మీద పూర్తి స్థాయి ఇంక్వైరీ జరపాలని చెప్పి మేము స్థానికంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పరిశీలించారు. తెరాస ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. సామాజిక సేవ చేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదటి మండల కేంద్రానికి సత్యనారాయణ సహకారంతో డెడ్ బాడీ భద్రపరిచే పరికరం, ఫ్రిజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీజర్ను డొనేట్ చేసినటువంటి పెద్దలు వీరమల్లు సత్యనారాయణ చేతి గారు మన పక్క గ్రామమే, అందే గ్రామం, నాకు కూడా ఎప్పుడు పరిచయం లేదు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాం. వారికి మీతోటి సర్పంచ్ రాములు గారికి, పార్టీ అధ్యక్షులు అదిరెడ్డి గారు, డిప్యూటీసీ లక్ష్మీలింగం గారు, అదేవిధంగా ఎంపీటీసీ లక్ష్మీ మల్లయ్య గారు, ఇంకొక ఎంపీటీసీ నర్సన్న గారు, అదేవిధంగా కాశీనాథ్ సేట్ గారు, ఏఎంసీ చైర్మన్ మల్లల సత్యనారాయణ గారు, వైఎస్ఎంపీపీ రాజన్న గారు, ఉపసర్పంచ్ రాజుగారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేను ఇవాళ ఫోన్ చేస్తే ఒక అర్ధగంట లోపల మీరు తోటికి వస్తా, ఏ కష్టమైనా నేను ఆదుకుంటా. నా దగ్గర 2 పూటలు తినదందుకు ఒకనాడు 1 పూట తినదందుకు తిండి లేదు. ఇవాళ 2 పూటలు తినదందుకు తిండి ఇచ్చిడు దేవుడు కాబట్టి మీకు కూడా సేవ చేయాలనేటువంటి భావన తప్ప నాకు వేరే స్వార్థం ఏమి లేదు. కోటేశ్వరు గారే బాగా ఎక్కువ పడుకోవాలని నాకు ఆలోచన లేదు. కమలాకర్ రెడ్డి గారు అన్నట్టు నాకు నిద్రపోను, నేను ఇంట్లో ఉంటే బీమార్ అయిపోతాను. నేను గ్రామాల పట్టి తిరిగితే ఇవాళ పోలీసు రాజు అన్న నాకు రాజకీయం తెలుసు. పోలీసు రాజుకు తెలిసిన రాజకీయం ఎవరు తెలియదు ఇక్కడ చూస్తున్నాను. ఆయన ఇంటెలిజెన్స్లో పనిచేసి కదా, ఇంటెలిజెన్స్లో పనిచేసి 20 సంవత్సరాలు మా సంగతి నీ దగ్గర ఉంది.
కాబట్టి నాకు రాజకీయం తెలియదు అని అంటే ఎట్లా గమ్మం మాట్లాడతాడు. అందుకోసం ఈ మండలంలో ఏది అవసరమైనా దయచేసి మీరు నా దృష్టికి తీసుకురాలి. పెద్దలు అంజిరెడ్డి గారు ఉన్నారు, నాకన్నా పెద్ద ఆయన. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో ఎస్ఐ శేషబాబు ఆధ్వర్యంలో 300 కిలోల నల్లపిల్లం పట్టివేశారు. ఆర్పిఎఫ్ మహబాద్ అవుట్ పోస్ట్ నుంచి మేము పనిచేస్తున్నాము. నేను వచ్చి ఒక 5 నెలలుగా అవుతుంది టైం. ఈ గత 5 నెలల్లో రైల్వేలో ఇటు నుంచి ఈ సైడ్ నుంచి సికింద్రాబాద్ పోయే ట్రైన్స్లలో కొన్ని ట్రైన్స్లలో బెల్లం అక్రమంగా రవాణా అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్. ప్లస్ మేము మా ఏసీ అండ్ మా తోటి సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు వాటిని పట్టుకోవడం జరిగింది. గత 5 నెలలుగా మేము 2000 కేజీల దాకా దాదాపుగా బ్లాక్ జాకీ అక్రమ రవాణాలని మేము పట్టుకున్నాము. పట్టుకుని వెంటనే సంబంధిత మహబూబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచడం, వెంటనే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందండి. అయితే దీని నుంచి ఎవరైనా ఈ మధ్య ఒక ఇద్దరు మనుషులు దొరికినా కూడా మహబూబాద్ టౌన్ పిఎస్లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా అప్పచెప్పాం. ఫర్దర్ వాళ్ళపైన లీగల్ కేసెస్ అని వాళ్ళ పార్ట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫైల్ చేశారు. మేము రైల్వేలో వస్తున్న వాళ్ళకి ఇట్లా అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఎటు పరిస్థితుల్లో కూడా మా రైల్వే రక్షణ దళం సిబ్బంది నుంచి తప్పించుకోవడానికి అవ్వదు, అవకాశం లేదు. మేము ఖచ్చితమైన నిఘా పెడుతున్నాము. ఎక్కడైతే అనుమానం ఉందో ప్రతి ట్రైన్లో కూడా మేము తరువుగా చెక్ చేసి మా సిబ్బంది కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సో దానివల్ల మేము ఇది అస్సీ. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలపై డ్రోన్ కెమెరాల సహకారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో దాచి ఉన్న ఇసుక అక్రమ నిల్వలు మానకొండూరు మండలంలోని శ్రీనివాసనగర్ లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు పోలీసులు. స్పెషల్ బ్రాంచ్నకు చెందిన పోలీసులు 16 బృందాలుగా విడిపోయి దాడులను నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని సుష్ృత క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో నిల్వ ఉంచిన ఇసుక డంపులను పరిశీలిస్తున్నారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఈ వివరాలను డంపులను నిల్వ ఉంచిన హౌసింగ్ బోర్డు కాలనీలోని క్యాన్సర్ ఆసుపత్రి. కరీంనగర్ కమిషనరేట్లో వేసవికాలం వచ్చింది కాబట్టి ఈ నిర్మాణ రంగం చాలా ఊపందుకోవడంతో ఇసుక యొక్క ఆవశ్యకత అవసరం చాలా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఒక పాలసీ ద్వారా మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఇసుక వాహనం అని దీనిది ప్లస్ శాంటాక్స్ అనేది ఒక పాలసీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో వెళ్తున్న సమయంలో కొంతమంది అనేక ఉల్లంఘనలు పాల్పడి అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు. నిర్మల్ జిల్లా కూబీర్ మండలం కాసరా గ్రామంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 300 కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూకా సంఘం ఉపాధ్యక్షులు పుష్పల పీరాజీ, కోశాధికారి ప్యాట లక్ష్మణ్, ఎంపీపీ తూము రాజేశ్వర్, రాష్ట్ర మార్ఫెడ్ డైరెక్టర్లు గంగాచరణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎన్నెల అనిల్, వైస్ ఎంపీపీ మొహిజునుద్దీన్,